కానీ ఆ నష్టపరిహారాన్ని మొత్తం మీరొక్కరే ఎలా కాజేస్తారు? నా కుటిల బుద్ధి మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా? ఉంది. అయితే నువ్వు వెంటనే సంతోషిని తయారు చేసేసి వచ్చిన వాళ్ళు దాన్ని చూస్తే ఈ ఇంట్లో దానికి ఎటువంటి లోటు లేదనిపించాలి. అర్థమైందా? మిగతా సంగతి నేను చూసుకుంటాను. నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి, నా రాజకుమారి, రామ కూర్చో. ఎంత అందంగా ఉన్నావో, ఇలా వేసుకో. దాని అందం సంగతి పక్కన పెట్టు. మన సంతోషి నిజానికి ఉదయం నుంచి ఏమీ తినలేదు, ఆకలితో ఉంది. అక్క కొంచెం పాలతో రొట్టె తినిపించు సంతోషికి. ఇప్పుడు నా రాజకుమారి పాలతో రొట్టె తింటుంది, తినమ్మ తిను. మమ్మీ పాలతో రొట్టె నాకు కావాలి. నువ్వు తర్వాత తిను, ముందు సంతోషి తింటుంది. ప్రేమ ములుకుపోస్తున్నావేంటి ఆనంద మీద? గుడ్డు అలా మాట్లాడకూడదు, నీ చెల్లెలరా ఇది. కానీ నువ్వే నాన్నగారితో అనాథ అనాథ అని మాట్లాడేవుగా. ఓ దేవుడా, నోర్మీ. మమ్మీ మమ్మీ, చెల్లెలకి ఇవ్వకుండా నువ్వు బిస్కెట్లు తింటున్నావా? ఇదిగో తల్లి, నా బిస్కెట్లు ఎందుకు తీసుకుంటున్నావే? ఏ బిట్టు, మమ్మీకి పెద్దమ్మకి పిచ్చెక్కినట్టుంది. మేమేమి తినము? పెద్దమ్మ పిన్ని, నేను ఇదంతా అస్సలు తినలేను. బిట్టు అక్కని, గుడ్డు అన్నయ్యని కూడా పిలవండి కదా, మేము ముగ్గురం సమానంగా పంచుకొని తింటాం. చూడమ్మా, సమానంగా పంచుకునే సంగతి మేమిద్దరం చేసుకుంటాం, నువ్వు మాత్రం కాసేపు ఇలాగే నవ్వుతూ తుళ్ళుతూ ఉండాలి. సరేనా? నేను రిలీఫ్ ఫండ్ నుండి వచ్చాను, మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాను. రండి, కూర్చోండి. మీరే? నమస్తే, నా పేరు జనార్దన్ త్రిపాఠి. నమస్కారం. ఈ పాప బాధ్యత మీరు తీసుకుంటున్నారా? తీసుకుంటున్నారా అని కాదు, తీసేసుకున్నావు. దీన్ని మేము మా కన్నబిడ్డ కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాం. ఆఫీసర్ గారు, మీరు డబ్బు ఇచ్చేయండి. ప్రభుత్వం ఎంత నష్టపరిహారం ఇస్తోంది? అది 3 లక్షలు. 3 లక్షల? నిజమా? అంతేనా, 3 లక్షలేనా? రైలు దుర్ఘటన లాంటివి జరిగితే 5 లక్షలకు పైగా ఇస్తుంది కదా మరి. అంటే నా ఉద్దేశం, మా కుటుంబంలో ఇద్దరిని పోగొట్టుకున్నామండి, అందుకని ఈ నష్టపరిహారం తక్కువని మీకు అనిపించడం లేదా? ప్రభుత్వం 3 లక్షలే ఇచ్చిందండి. ఇదిగోండి.
ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్ యూ. మాస్టర్ గారు ఏమంటారంటే మనకెవరైనా సాయం చేస్తే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలని. మీకేమీ దెబ్బలు తగిలలేదు కదా? మీరైతే దాన్ని బాగా భయపెట్టి తరిమేశారు. మీరు చాలా శక్తివంతులు గోమాత. సరే ఇక నేను వెళ్ళనా. థ్యాంక్ యూ. మాతా పార్వతి, మాతా పార్వతి, పౌలమి, ఆపు నీ వినాశనాన్ని. ఇది నీకు మంచిది కాదని నీకు తెలియదా? దీని వలన దుష్పరిణామాలు కలగవచ్చు. నాకు తెలుసు, కానీ నాకు ఇక్కడి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లుతోంది. ఈరోజు సంతోషి మాత తన వాహనాన్ని పంపి నా కార్యానికి విఘ్నం కలిగించేందుకు ప్రయత్నించింది. ఇప్పుడు మీరే న్యాయం చెప్పండి, ఇది సముచితమా? ప్రణామాలమ్మా. ఆయుష్మతి భవ. నన్నిచ్చటికి పిలవడానికి కారణం ఉందా? దేవి సంతోషి, పౌలమి ఆరోపిస్తోంది మీరు ఆమె కార్యాలకు విఘ్నం తలపెడుతున్నారని. ఇది సత్యమేనా దేవి? దేవి పార్వతి, పౌలమి కార్యం నిస్సహాయులు అమాయకులైన పసిపిల్లల్ని హింసించడం ఎలా అవుతుంది? నా కార్యం మానవుని హృదయంలో భయాన్ని ఉత్పన్నం చెయ్యడం. ఈ సమయంలో ఇంత రాత్రి వేళ సంతోషి అడవిలో ఉంది. ఇలాంటి స్థితిలో ఆమె మనసులో భయం కలగాలి. ఒకవేళ భయం లేకపోతే మనుషులు స్వయంగా భగవంతులైపోతారు. అలాంటప్పుడు మన దేవతల ఆవశ్యకత ఏముంటుంది? తల్లి, నేను నిన్నెక్కడని వెతకను. ఎక్కడున్నావు అమ్మా? నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తాను. పోలీసు వాళ్ళు నాకు తప్పకుండా సహాయం చేస్తారు.